నీతి చంద్రిక రచించిన వారు శ్రీ కీర్తిశేషులు పరవస్తు చిన్నయసూరి గారు సరళీకరణ చేసిన వారు ఘడియారం వెంకట నారాయణ శర్మ దీన్ని ప్రచురించిన వారు కొత్తపల్లి మ్యాగజీన్ వారు గంగానది ఒడ్డున పాటలీపుత్రం అనే పట్టణం ఒకటి ఉండేది అది సర్వ సంపదలతో తులతూగుతూ ఉండేది ఆ పట్టణాన్ని సుదర్శనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజు ఒకనాడు వినోదం కోసం పండితులతో చర్చలు చేస్తూ ఉండగా సందర్భవశాత్తు ఎవరో రెండు పద్యాలు చెప్పారు యవ్వనము సంపద అధికారము తెలియనితనము అన్న ఈ నాలుగింటిలో ఏ ఒక్కటైనా చాలు కష్టాలు కొని తెచ్చేందుకు మరి ఈ నాలుగు ఒక్కచోట చేరాయంటే ఇక ఏం చెప్పాలి అని అనేక సందేహాలను పోగొట్టేది తెలియని వస్తువుల స్వభావాలను తెలియపరిచేది మనుషులకు చూపు వంటిది చదువే అది ఎవ్వరికీ అలవడదో అట్లాంటివాడు గుడ్డివాడితో సమానం అని వాటి భావం ఆ పద్యాలు వినగానే రాజుకు తన కొడుకులు గుర్తుకు వచ్చారు వాళ్ళు నరుగురు చదువు లేక మూర్ఖులై కేవలం ఆటల పట్ల ఆసక్తితో ఊరికే తిరుగుతున్నారు రాజుగారు వాళ్ళని తలుచుకుని అయ్యో తల్లిదండ్రులు చెప్పినట్లు విని చదువుకుని అందరి చేత మంచివాడు అనిపించుకున్నవాడే కొడుకు అవుతాడు గాని అలా కానివాడు కొడుకు అనిపించుకుంటాడా అసలు మూర్ఖుడు తల్లిదండ్రులకు బరువై వాళ్లకు ఎల్లకాలమూ దుఃఖం కలిగిస్తూ ఉంటాడు అట్లాంటివాడు చచ్చిపోతే తల్లిదండ్రులకు ఆనాటి నుండి బరువు తగ్గి దుఃఖం తీరుతుంది వంశానికి మంచి పేరు తెచ్చినవాడే కొడుకు తల్లి కడుపున చెడబుట్టినవాడు అసలు కొడుకే కాదు మంచివాడు కాని కొడుకును కన్న తల్లిని అసలు తల్లి అనచ్చా మంచి గుణాలు కల కొడుకు ఒక్కడు చాలు మూర్ఖులైన కుమారులు వంద మంది ఉండి ఏమి ప్రయోజనం ఒక రత్నంతో గంపెడు కులకరాలైనా సరిపోలవు విద్యావంతులు సద్గుణవంతులు అయిన కొడుకులను చూసి సంతోషించటం అనే భాగ్యం అందరికీ లభించదు దానికోసం చాలా పుణ్యం చేసుకోవాలి కాబోలు అనుకున్నాడు ఇలా ఆయన ఇంకొంత ఆలోచించి తల ఊపుతూ నేను ఊరికే ఇలా ఎందుకు బాధపడుతున్నాను నా కొడుకులేమైనా చదవము అని మొండికేశారా ఏం చేస్తున్నారోనన్న సరైన ఆలోచన లేక నేనే కదా వాళ్లను సరిగ్గా చదివించనిది పిల్లల్ని చదివించకపోవటం తల్లిదండ్రుల తప్పు తల్లిదండ్రులు సరిగ్గా శిక్షణనివ్వటం వల్ల పిల్లలు పండితులవుతారు తప్ప పుట్టగానే ఎవ్వరూ పండితులవ్వరు మానవ ప్రయత్నం వల్లనే పనులు సమకూరుతాయి ఒట్టి కోరికల వల్ల ఏమీ ఒరగదు నిద్రపోయే సింహం నోట్లోకి జంతువులు తమంత తాము వచ్చి చేరవు కాబట్టి కనీసం ఇప్పుడైనా నా కొడుకుల విద్యాభ్యాసానికి తగిన ఏర్పాట్లు చెయ్యాలి అనుకుని అక్కడ సమావేశమైన పండితులను నా కొడుకులు చదువుకోక ఆటపాటల్లో వృధాగా కాలం వెళ్లబుచ్చుతున్నారు మీలో ఎవరైనా వాళ్లకు నీతిశాస్త్రం బోధించి వాళ్ళను మంచిదారికి మరల్చగలరా అని అడిగాడు ఆ సమయంలో విష్ణు శర్మ అనే పండితుడు అక్కడే ఉన్నాడు ఆయన ముందుకు వచ్చి మహారాజా ఇది ఎంతపాటి పని మీ వంటి గొప్ప మహారాజుల వంశంలో పుట్టిన పిల్లలను నీతివేత్తలుగా చెయ్యటం అసలు కష్టం కానే కాదు కొంగను మాట్లాడించటం కష్టం కాని చిలుకను మాట్లాడించటం ఏమంత కష్టం మంచి వంశంలో సుగుణాలు లేనివాడు పుట్టడు విలువైన మాణిక్యాలు పుట్టే గనిలో గాజు పుడుతుందా ఎంతటి రత్నవైనా సాన పట్టనిదే ప్రకాశించదు అదేవిధంగా పిల్లవాడు ఎంతటి ఘనుడైనా సరే గురువుల శిక్షణ లేనిదే వెలుగొందలేడు కాబట్టి నేను ఆరు నెలల్లో రాజకుమారులను నీతి కోవిదులుగా చేసి తమకు సమర్పిస్తాను అన్నాడు రాజుగారు చాలా సంతోషించి పువ్వులతో కలిసి ఉన్న నారకు సువాసన అప్పినట్లు సజ్జనులతో సహాయం చెయ్య సహవాసం చేయటం వల్ల మూర్ఖుడికి కూడా సహజంగానే మంచి గుణాలు సంక్రమిస్తాయి అంతేకాదు మంచివాళ్ల సాంగత్యం వల్ల అంతా శుభమే కలుగుతుంది అని సగౌరవంగా పలికి ఆయనకు బసా ధనం ఇప్పించారు ఆ పైన తన కుమారులను పిలిపించి విష్ణు శర్మకు పరిచయం చేస్తూ చదువు అనే సువాసన అంటక వీళ్ళు నలుగురు పుట్టు పుట్టుగుడ్డివాళ్ళలాగా ఉన్నారు వీళ్లకు చూపు తెప్పించి కాపాడే భారం మీదే అని వారిని ఆయనకు అప్పగించారు ఆ తరువాత ఆ పండితుడు వాళ్లను అందమైన ఒక భవనానికి తీసుకునిపోయి తన చుట్టూ కూర్చోపెట్టుకుని మీకు సంతోషం కలిగేటట్లు ఒక కథ చెబుతాను ఆ కథలో మిత్రలాభం మిత్రభేదం సంధి విగ్రహం అనే నాలుగు భాగాలుంటాయి వినండి అన్నాడు మిత్రలాభం సంపదను సాధించుకునే శక్తి తమకు లేకపోయినా కూడా తెలివైన వాళ్లు కాకి తాబేలు జింక ఎలుక మాదిరి పరస్పర స్నేహం ద్వారా తమ పనులను చక్కబెట్టుకుంటారు అని విష్ణు శర్మ అనగానే రాజకుమారులు కాకి తాబేలు జింక ఎలుక ఏ ఏ పనులను చక్కబెట్టుకున్నాయి మాకు వివరంగా చెప్పండి అన్నారు ఉత్సాహంగా సంతోషించిన విష్ణు శర్మ ఇలా చెప్పటం మొదలు పెట్టాడు గోదావరి ఒడ్డున గొప్ప పూరుగు చెట్టు ఒకటి ఉండేది అనేక దిక్కుల నుండి వచ్చిన రకరకాల పక్షులు రాత్రివేళల్లో ఆ చెట్టుని ఆశ్రయించుకుని ఉండేవి ఒక రోజున అప్పుడే తెల్లవారుతుందనగా లఘుపతనకం అనే కాకి ఒకటి మేలుకుని చెట్టు నుండి క్రిందకి చూసింది అక్కడ వేటగాడొకడు కనిపించాడు దానికి పరమ భయంకరంగాను మరో యముడేమో అనిపించేటట్లుగాను ఉన్నాడు వాడు అప్పుడది అయ్యో ప్రొద్దున్నే లేచి వీడి ముఖం చూశాను ఇవాళ ఏ కీడు రాబోతున్నదో తెలీదు వీడు వచ్చిన చోటున ఇక ఉండకూడదు ఆలస్యం చేయకుండా ఈ చోటును వదిలిపోవాలి అని పారిపోయేంతకు ప్రయత్నం మొదలుపెట్టింది ఆలోగా వేటగాడు ఆ చెట్టు సమీపంలో నేల మీద నూకలు జల్లి వలపన్నాడు తను పోయి దగ్గరలోనే ఒక పొదలో దాక్కుని పొంచి చూడసాగాడు ఆ సమయానికి పావురాల గుంపొకటి ఆకాశంలో సంచరిస్తున్నది వాటి రాజు చిత్రగీవుడు చల్లి ఉన్న నూకల్ని చూసి తన తోటి పావురాలతో ఇలా అన్నాడు జనాలెవ్వరూ సంచరించని ఈ అడవిలోకి నూకలు ఎలా వచ్చాయి మనం ఈ నూకలకు ఆశపడకూడదు గతంలో పాటసారి ఒకడు ఒక బంగారు కంకణానికి ఆశపడి పులిచేత చిక్కి మరణించాడు మీకు ఆ కథ చెబుతాను వినండి ముసలి పులి ఒకటి ఒకనాడు స్నానం చేసి దర్భగడ్డి పోచలు చేత పట్టుకుని ఒక కొలను గట్టున కూర్చుని దారిన పోయేవాడినొకడిని ఓ బాటసారి ఇదిగో నా దగ్గర బంగారు కంకణం ఉన్నది ఒకటి రా వచ్చి తీసుకో అని పిలిచింది ఆ మాటలు విని నా అదృష్టం పండింది కనుకనే ఇలాంటి గొప్ప అవకాశం నాకు ఎదురయ్యింది ఇందులో ఏమున్నది అనుకుని పిక్కరగా ఏది కంకణం చూపించు అన్నాడు పాటసారి ఇదిగో బంగారు కంకణం చూడు కావలిస్తే అని చేయి చాచింది పులి నువ్వు క్రూర జంతువు కదా నిన్నెట్లా నమ్మేది అన్నాడు పాటసారి ఒరే పాటసారి విను ఇది వరకు నా యవ్వనంలో నేను చాలా చెడ్డగా ఉండేదాన్ని ఎన్నో ఆవులను మనుషులను చంపి లెక్కలేనంత పాపాన్ని మూటగట్టుకున్నాను ఫలితంగా నా భార్యాపుత్రులను అందరినీ పోగొట్టుకుని ఏకాకిగా బ్రతకవలసి వచ్చింది అప్పుడు ఒక మహాత్ముడు నాపై దయతలిచి ఇక మీదట ఆవులను గాని మనుషులను గాని చంపకు మంచి పనులు చెయ్యి అని చెప్పాడు ఆనాటి నుండి నేను చెడు పనులను మానివేసి మంచి పనులే చేస్తున్నాను అంతేకాక నేను ముసలిదాన్ని పోసి నోటిదాన్ని గోళ్లు పోయాయి శక్తి లేదు నన్ను నువ్వెందుకు నమ్మవు నువ్వు పేదవాడి లెవలా కనిపిస్తున్నావు అందుకనే నీకు దీన్ని దానం చేయబుద్దయింది నాకు అందుకని ఇంక సందేహించకు ఈ కొలనులో స్నానం చేసి వచ్చి బంగారు కంకణాన్ని తీసుకో అన్నది పులి ఆ పాటసారి దురాసకు లోనయ్యాడు స్నానం చేసేందుకని గబగబా కొలనుకి దిగబోయి అక్కడ నడుములోతు వరకు ఉన్న బురదలో కూరుకుపోయాడు అప్పుడు పులి అతన్ని చూసి అయ్యయ్యో పెద్ద ఊబిలోనే దిగపట్టావు కదా నేను వచ్చి నిన్ను లేవనెత్తి రక్షిస్తానులే భయపడకు అని మెల్లగా వాడి దగ్గరకు వచ్చి వాడిని పట్టుకున్నది వాడు అట్లా పులిచేత చిక్కి అయ్యో క్రూర జంతువును నమ్మకూడదు నమ్మి ఈ పరిస్థితిని కొని తెచ్చుకున్నాను గడిచిపోయిన దానికి ఇప్పుడు బాధపడి మాత్రం ఏం లాభం ఎవరికైనా కానీ తలరాతను తప్పించుకోవటం సాధ్యం కాదు అని బాధపడుతూ పులికి ఆహారం అయిపోయాడు పాపం కాబట్టి అన్ని విధాలుగాను ఆలోచించాలి గాని ఆలోచించాక గానీ ఏ పని చెయ్యకూడదు చక్కగా ఆలోచించి చేసిన పని వల్ల ఎప్పటికీ కీడు కలగదు అని ముగించాడు పావురాల రాజు చిత్రగ్రీవుడు అది విని ఒక ముసలి పావురం నవ్వి ఇట్లా అన్నది ఆ ఇవి ఎక్కడి మాటలు ఏదైనా కష్టం వచ్చినప్పుడు పెద్దవాళ్ళు చెప్పే మాట వినాలి వినండి సరైన చోటున ఉన్నామా తగని చోటున ఉన్నామా అన్నది పట్టించుకోకుండా అన్ని సందర్భాలలోనూ ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు పనికిరాని సందేహాలతో భోజనం మానుకోవచ్చునా మానుకొని ఇక బ్రతికేది ఈర్ష్యపడేవాడు ఈర్ష్య పడేవాడు అసహ్యపడేవాడు సంతోషం లేనివాడు కోపం మీద ఉన్నవాడు ఎల్లప్పుడూ అనుమానిస్తూ ఉండేవాడు ఇతరుల మీద ఆధారపడి బ్రతికేవాడు అనే ఈ ఆరుగురు తుఃఖజీవులు అని నీతిశాస్త్రం తెలిసిన పెద్దలు చెబుతూ ఉంటారు అని ముసలిపావురం అనగానే దాని మాటలు విని పావురాలన్నీ నేల మీద వ్రాలాయి చూడండి గొప్ప శాస్త్రాలు చదివి చాలా తెలివితేటలుండి ఇతరుల అనుమానాలన్నీ తీర్చగల నేర్పు ఉన్నవారు కూడా దురాశలో పడితే వివేకం కోల్పోయి దుఃఖాల పాలవుతారు అబ్బా లోభం ఎంత చెడుగుణం అన్ని కష్టాలకు కారణం దురాసే అలా మీద వారిన పావురాలన్నీ వలలో చిక్కుకున్నాయి అప్పుడు అవన్నీ ముసలి పావురాన్ని చూసి అయ్యో నువ్వు ముసలివాడివి తెలిసినవాడివి అని భ్రమపడి నీ మాటలు విని ఈ ఆపదను కొని తెచ్చుకున్నాం తెలివితేటల కలవాడే పెద్దవాడు కాని ఊరికే వయసు మీరినవాడు పెద్దవాడవుతాడా ఎక్కడన్నా అని నిందించాయి చిత్రగ్రీవుడు వాటి మాటల్ని విని ఇది ఇతని తప్పు కాదు ఆపదలు వచ్చే సమయంలో మంచి కూడా చెడు అవుతుంది మన కాలం బాగోలేదు ఊరికే ఇతడిని ఎందుకు నిందిస్తారు తనకు తోచిందేదో తను చెప్పాడు అప్పుడు మన తెలివి ఎటుపోయింది ఆపద వచ్చినప్పుడు తప్పించుకునే మార్గాన్ని ఆలోచించాలి కాని ఇలాంటి మాటల వల్ల ప్రయోజనం ఏముంటుంది విపత్తు వచ్చినప్పుడు తెల్లబోవటం మూర్ఖుల లక్షణం కాబట్టి ఇప్పుడు మీరంతా ధైర్యం తెచ్చుకుని ఏవి చెయ్యాలో ఆలోచించండి ప్రస్తుతానికి నాకు ఒకటి తోస్తోంది ఏమరుపాటు లేకుండా అందరూ శ్రద్ధగా వినండి ఒక్కసారిగా మనం అందరం ఈ వలను ఎత్తుకుని ఎగిరిపోదాము మనం బలహీనలం కదా ఇంత పెద్ద పని మన వల్ల అవుతుందా అని అనుమానపడకండి కలిసి పని చేస్తే దేన్నైనా సాధించవచ్చు కలిసి త్రాడుగా ఏర్పడి గడ్డి పరకలు సైతం మదపు టేనుగును బంధించగలుగుతాయి మీరు కూడా ఆలోచించి చెప్పండి దీనికంటే మంచి ఉపాయం ఏదైనా మీకు తోచినట్లయితే అలాగే చేద్దాము అన్నది వెంటనే ఆ పావురాలన్నీ మీరు చెప్పినదే బాగుంది ఇంతకంటే మంచి ఉపాయం లేదు అని ఒక్కసారిగా అన్నీ కలిసి ఆకాశంలోకి ఎగిరాయి అప్పుడు ఆ వేటగాడు ఆ వింతను చూసి నివ్వెరపోయి అరే ఈ పక్షులన్నీ ఒక్కటై వలను ఎత్తుకుపోతున్నాయి నేను వాటిని వెంబడించి ఎక్కడో ఒకచోట అవి నేల వాటిని పట్టుకుంటాను అనుకుని ముఖాన్ని పైకెత్తుకుని రెప్పవాల్చకుండా చూస్తూ అవి పోయే దిశలో నేలపైనే పరుగు తీయటం మొదలుపెట్టాడు ఈ వింతరు చూసేందుకని కాకి లఘుపతనకం కూడా పావురాలను వెంబడించి పోయింది పక్షులు వేగంగా ఎగురుతూ చివరికి కనుచూపు మేరను దాటిపోగానే వేటగాడిని నిరాశ ఆవరించింది వాడు ఇక మనసు మరల్చుకుని వెనుతిరిగిపోయాడు అది చూసుకుని పక్షులు ఇప్పుడు ఇక మనం ఏం చేద్దాం అని అడిగాయి చిత్రక్రీవుణ్ణి చిత్రక్రీవుడు వాటితో ఈ ప్రపంచంలో తల్లి తండ్రి స్నేహితుడు అనే ముగ్గురే నిజంగా మన మేలు కోరేది మిగిలిన వాళ్ళు అందరూ అవసరాన్ని బట్టి మేలు కోరుతూ ఉంటారు అలా ఎల్లప్పుడూ నా మేలు కోరే మిత్రుడు ఒకడు ఉన్నాడు అతను ఒక గొప్ప ఎలుక పేరు హిరణ్యకుడు గంటకీ నది ఒడ్డునగల విచిత్రవనం అతని నివాసస్థానం అతని పండ్లు చాలా బలమైనవి వాటితో ఈ వలత్రాలను తెగ కొరికి అతడు మనల్ని కాపాడగలడు మనం ఇప్పుడు అక్కడికి పోదాం అన్నది అది విని పావురాలన్నీ చిత్రక్రీయుడు చెప్పిన గుర్తులను అనుసరించి పోయి హిరణ్యకుడు కలుగు దగ్గరగా వ్రాలాయి పావురాలు వారిన శబ్దం వినగానే హరిణ్యకుడు భయపడి తన కలుగులోనికి పోయి మెదలకండా కూర్చున్నది అప్పుడు చిత్రక్రీవుడు ఆ కలుకు దగ్గరకు పోయి బిగ్గరగా ఓ నేస్తమా హిరణ్యక ఎందుకు నాతో మాట్లాడటం లేదు అన్నాడు ఆ గొంతును గుర్తుపట్టిన హిరణ్యకుడు ఆహా ఈరోజు ఎంత మంచి రోజు నా ప్రియమిత్రుడు చిత్రగ్రీవుడు నా ఇంటికి వచ్చి నాకు నాకిదే పండుగ అంటూ వెంటనే కలుగులోయించి బయటికి వచ్చింది బయట వలలో చిక్కుకొని ఉన్న పావురాలను చూసి అది ఒక్క క్షణకాలం పాటు నిర్ఘాంతపోయి ఆ తరువాత విచారంగా మిత్రమా ఇదేమిటి అని అడిగింది నేస్తమా ఇది పూర్వజన్మలో మేము చేసిన పని యొక్క ఫలితం ఎంతటి వారికైనా తాము చేసిన పని వల్ల కలిగే ఫలితాన్ని అనుభవించక తప్పుతుందా అన్నది చిత్రగ్రీవుడు వెంటనే హిరణ్యకుడు విడిపించేందుకు విడిపించేందుకుగాను అతని దగ్గరకు పోయింది అప్పుడు చిత్రక్రియుడు మిత్రమా ఇలా కాదు చేయవలసినది ముందుగా నా మీద ఆధారపడి ఉన్నవారిని విడిపించు ఆ తరువాత నన్ను విడిపింతువుగాని అన్నది అప్పుడు హిరణ్యకుడు నా పళ్ళు చాలా సున్నితమైనవి వనడు మొత్తంగా కొరికి అందరినీ విడిపించటం నా వల్ల కాదు నా పళ్లల్లో బలమున్నంత వరకు ముందుగా నీ కట్టుద్రాళ్లను తెంచుతాను ఆ తరువాత ఇంకా శక్తి మిగిలి ఉంటే మిగిలిన వారిని విడిపిద్దామన్నది చిత్రగ్రీవుడితో అప్పుడు చిత్రగ్రీవుడు తన స్నేహితుడితో అట్లాగే కానియ్యి శక్తికి మించి ఎవరైనా ఏమి చేయగలరు ముందు నీ శక్తి కొలది వీళ్ళ బంధాలను తొలగించు ఆ పైన ఎప్పటికైనా నా సంగతి చూడవచ్చునులే అన్నది మిత్రుడి మాటలు విని హిరణ్యకుడు తనను వదిలి ఇతరులను రక్షించాలనటం సరికాదు తన్ను మారిన ధర్మము మొదలు పేరము అని వినలేదా తాను బ్రతికితేనే కదా మంచి చేయటం సంపదను కూర్చటం కోరికలు తీర్చుకోవటం మోక్షం పొందటం అనే నాలుగు పురుషార్థాలను సాధించేది తాను చనిపోయిన తర్వాత దేనితోనైనా ఇక పని ఏముంటుంది అన్నది అప్పుడు చిత్రగ్రీవుడు స్నేహితుడా నువ్వు చెప్పిన నీతిని కాదనను అయినా నా వాళ్ల దుఃఖాన్ని నేను భరించలేను అందుకనే ఇంత గట్టిగా చెబుతున్నాను వివేకవంతుడు తన జీవితాన్ని త్యాగం చేసైనా సరే మంచివాళ్లకు ఎదురైన కష్టాన్ని తొలగించాలని నీతిశాస్త్రం తెలిసిన వాళ్ళు చెబుతారు అయినా దాన్ని వదిలిపెట్టు నాలాంటి వాళ్లే వీళ్ళు వీరిలాంటి వాడినే నేను ప్రస్తుత స్థితిలో కాపాడేందుకు పనికిరాని నా అధికారం వల్ల వీళ్లకు ఒరిగేది ఏమిటి మిత్రమా ఈ శరీరం ఏనాటికైనా నశించేదే ఆ రకంగా ఇది నిందనీయం కూడాను అలాంటి ఈ శరీరం పట్ల వ్యామోహాన్ని వదిలిపెట్టి నాకు చిరకాలం మిగిలే కీర్తిని పెట్టు నా నుండి వీళ్లకు జీతమూ లేదు ఫచ్యమూ లేదు అయినా వీళ్ళంతా ఏనాడూ విడవకుండా నన్నే రాజుగా కొలుస్తున్నారు వీళ్ల రుణం నేను ఎప్పటికి తీర్చుకోగలను తెలీదు నా జీవితం ముఖ్యం అని చూడకు వీళ్ళ ప్రాణాలను రక్షించితే చాలు అశాశ్వతము మరణము అయిన ఈ శరీరం వల్ల నిత్యమూ నిర్మలము అయిన కీర్తి లభించురున్నదంటే ఇక దానికంటే మరేమి కావాలి సాధారణంగా ఈ శరీరానికి సద్గుణాలకు ఆమడ దూరం ఉంటుంది శరీరం ఒక్క క్షణంలో నశిస్తుంది కానీ సద్గుణాలు యుగాల తరపడి ఉంటాయి ఇలాంటి శరీరంపై వ్యామోహంతో శాశ్వతమైన కీర్తిని పోగొట్టుకోవచ్చా నువ్వే చెప్పు అన్నది మిత్రుని మాటలు విన్న హిరణ్యకుడు సంతోషంతో పొలకించిపోయి మిత్రమా బాగుబాగు చక్కగా చెప్పావు నిన్ను ఆశ్రయించిన వాళ్ల పట్ల నీకున్న ప్రేమానురాగాలను మెచ్చుకునేందుకు నేను ఎంతటి వాడిని నీ ఈ సద్గుణం ఒక్కటి చాలు నీకు ముల్లోకాలకు ఆధిపత్యం లభింపచేసేందుకు అని వెంటనే పావురాలు అన్నిటి బంధాలను తెగకొరికింది ఆ పైన అది ఆ పావురాలన్నిటికీ చక్కగా భోజనం అది పెట్టి ఆదరించి మిత్రమా చిత్రక్రీవా ఎంతటి వారికైనా గతంలో చేసిన పనుల ఫలితాన్ని అనుభవించక తప్పదు వరలో చిక్కుపడ్డాని అని నొచ్చుకోకు అంతా తెలిసిన వాడివి నీకు నా వంటి వాళ్ళం ఏం చెప్పగలం అని ఊరడించింది ఆ పైన అది చిత్రగ్రీవుడికి ఆతిథ్యమిచ్చి కౌగలించుకుని సాగనంపింది చిత్రగ్రీవుడు తోటి పావురాలు హిరణ్యకుడి మంచితనాన్ని మెచ్చుకుంటూ తమ దారిని తాము వెళ్లిపోయాయి కాబట్టి తెలివి గలవాడు అనేక మంది స్నేహితులను సంపాదించుకోవాలి ఒక్క ఎలుకతో చేసిన స్నేహం పావురాలకు ఎంత లాభం కలిగించిందో చూశారు కదా అని విష్ణుశర్మ కథను కొనసాగించాడు